సలార్ సినిమా భారీ అంచనాలను మించి వర్కౌట్ అయింది. దేశవ్యాప్తంగా మూవీకి మంచి టాక్ వస్తుంది. రివ్యూర్లు సైతం బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పి ధృవీకరించారు. మంచి రేటింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు సలార్ దృష్టి మొత్తం కలెక్షన్లపైనే ఉంది. ప్రత్యర్థి చిత్రాలను సైతం పక్కకు నెట్టి సలార్ దూసుకుపోతుంది. సలార్ సినిమాకి మొదటి రోజు 150 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 1000 కోట్ల మార్కును తక్కువ టైంలోనే చేరుకుంటుందని అంటున్నారు. కేజీఎఫ్ 2 సినిమాలు దేశవ్యాప్తంగా సాధించిన సంచలన విజయం, నెలకొల్పిన రికార్డులు, కొల్లగొట్టిన కలెక్షన్స్, ఇవన్నీ కూడా గాలివాటంగా వచ్చాయని బాలీవుడ్లో కొందరు భావిస్తూ వచ్చారు. అదంతా తప్పని సలార్ నిరూపించింది. ప్రశాంత్ నీల్ సత్తా ఏంటో మరోసారి నిరూపించినట్లయింది. ప్రశాంత్ మేకింగ్లో సత్తా ఉన్న దర్శకుడు అని తేలిపోయింది. తలలు పడిన చాలామంది బాలీవుడ్ దర్శకులు సాధించలేని చాలా రికార్డులను ప్రశాంత్ నీల్ ఒంటి చేత్తో కేవలం 3 సినిమాలతో సాధించేశాడు. అయితే సలార్ హిట్తో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. దీనికి కారణం ప్రశాంత్ నీల్ తారక్తో సినిమా చేస్తుండటమే. సలార్ సమయంలో తన తర్వాత సినిమాలు ఎవరితో చేస్తున్నాడో చెప్పాడు ప్రశాంత్ నీల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఓ మూవీ, యాష్తో కేజీఎఫ్ 3 చేయబోతున్నాడు. అయితే సలార్ విడుదలకు ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఒక రకమైన భయం ఉండేది. సినిమా అటు ఇటు అయితే పరిస్థితి ఏంటి అని లోపల మదన పడుతూ వచ్చారు. అయితే సలార్ విజయం వారి భయాలను దూరం చేసింది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కంటే ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. తమ హీరో కథలో కూడా ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అనుకుంటూ ఉన్నారు. కేజీఎఫ్ 2 సినిమాల వరకు ప్రశాంత్ నీల్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఓ సాధారణమైనటువంటి మార్కెట్ ఉండేది. కేజీఎఫ్ 2 కొన్న హైప్తో దానికి మంచి మార్కెట్ లభించింది. సలార్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్డమ్ కీ రోల్ పోషించింది. దేశవ్యాప్తంగా మూవీకి మంచి మార్కెటింగ్ లభించింది. సలార్ సాధించిన విజయంతో లెక్కలు మొత్తం మారిపోయాయి. ప్రశాంత్ నీల్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మార్కెట్ కూడా పెరగనుంది. ఇదే జూనియర్ ఎన్టీఆర్కు వరంగా మారనుంది. ప్రశాంత్ నీల్తో జూనియర్ ఎన్టీఆర్ తీసే సినిమాకు దేశవ్యాప్తంగా ముందెన్నడూ లేనంతగా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. మరి సలార్ సాధించిన విజయం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు సంతోషాన్ని ఇవ్వడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.